ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం దర్శించే భాగ్యాన్ని పొందే భక్తులు భక్తితో వీక్షిస్తూ ఉండగా గరుడ వాహనంపై వేంచేసి నీరాజనం అందుకుంటున్నాడు. గరుత్మంతుడి గురించి అనేక ఆగమాలలో అనేక విధాలుగా ఉన్నాయి. ఆగమాలు వేరైనా గరుత్మంతుడి యొక్క వైభవం మాత్రం ప్రతి ఆగమంలో విశేషంగానే చెప్పబడుతుంది. అందుకనే గరుత్మంతుడిని గురించి జయ జయ ద్విజేంద్ర మాతృదాస్య పరిమోచక శ్రీ విష్ణు సఖ శ్రీ విష్ణు ధ్వజరూప వేదశాస్త్ర పరిగీయమాన వినతానందవర్ధన కశ్యప సుత పన్నగాశన శేషానుజ సఖ గజకచ్చపాది మహాసత్వనిషూదన అనూరణానుజ నవరత్ర గజిత మాలాలంకృత వక్షస్థల మణికుండల ధ్వజధ అమృతహరణ దక్ష త్రయత్రింశత్ కోటి దేవతారాధ్య త్రయత్రింశత్ కోటి దేవత మదభంజన అమిత బలపరక్రమ శత్రుపక్ష భయంకర స్వపక్ష ప్రియకర చతుర్దశ భువన సంచార శరణాగత వత్సల మాధవ పదయుగల ధ్యానపరాయణ వైకుంఠ ప్రవాసి నమో నమః అని ఇన్ని విశేషణాలతో గరుత్మంతుణ్ణి వర్ణిస్తారు. ఆ తర్వాత హనుమద్వాహనం రామనామము విని ఆనంద పారవశ్యంతో ఉన్నటువంటి మహానుభావుడు కదా హనుమంతుడు. శ్రీరామదూతం శిరసా నమామి జయ రామదూతం శిరసా నమామి మా రామదూతం మనసా స్మరామి రామయ్య దూతం మనసా స్మరామి అని రామనామం వల్ల ఆనందాన్ని పొందినటువంటి మహానుభావుడుగా హనుమంతుడు. నీ నామము భవహరణము హనుమా, రామనామాన్ని విన్న నీవు అనుకుంటావు కదా, నీ నామము భవహరణము నీ నామము సర్వసౌఖ్య నిహకరంబున్ నీ నామము అమృతపూర్ణము నీ నామము నేను దలతు నిత్యము రామా అని రామచంద్రుని నిరంతరము కూడా వేడుకునేటటువంటి హనుమంతుడు సకల కార్యసిద్ధిని పొందగలిగించినటువంటి హనుమంతుడి యొక్క పాత్ర ఔచిత్యాన్ని వాల్మీకి మహాకవి బాల అయోధ్యాకాండంలో చూపించాల. కిష్కిందాకాండలో ప్రారంభమైంది సుగ్రీవ సచివాయన మహా అని, అక్కడి నుంచి సుందరకాండంతా ఆయన చుట్టే పరిభ్రమించింది. సుందరకామైన సుందరమైన సుందరకాండ కండ వంటి వాడు రావణ దర్పం హరించి లంకాధనము గావించి రామాయణంలో రత్నమాలగా విరాజిల్లాడు. కాబట్టే రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజమన్నారు. అలాంటి హనుమద్వాహనం మీద స్వామిని దర్శించాం. తదుపరి శేషవాహనం ఆదిశేషుడు మహానుభావుడు. క్షీరసాగర నివాసం విశ్వంభరాభరణ భూరి నిర్వాహకం శరచంద్ర చంద్రికాధౌతవర్ణం శ్యామాంబరధారిణం శ్యామధ్వజ పతాక శోభితం చక్రహస్తం నాగముఖ్యం నాగలోకాధీశ్వరం సమస్త చిత్తచిద్విలాస వ్యసనాసక్త శ్రీ లక్ష్మీనారాయణ సుఖ నివాస తల్పభూతం అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది సప్తలోకనాల భూతం అనంత కళ్యాణగుణ పరిపూర్ణం శ్రీమన్నారాయణ. ఆ నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి చూడండి, చిన్నపిల్లలు కూడా భక్తితో ఎలా నమస్కరిస్తున్నారు. బాల్యప్రాయంలోనే పసివారి హృదయాలు భగవంతుని స్వరూపాలు అంటారు. అలాంటి పిల్లలు నమస్కారం చేస్తుంటే తల్లులు ఆనందపడతారు, అందరూ ఆనందపడతారు. చిన్నపిల్లలు ఏం చేసినా ఆనందమే. తర్వాత గరుడ హనుమ శేషవాహనం మీద వేయించేసి ఉభయ దేవీరులతో కూడా స్వామివారు తదుపరి నీరాజనాన్ని అందుకుంటారు. ఇది కూడా వీక్షించే భాగ్యమే మనది. ఎందుకంటే అమ్మవారులు అడిగారు, నీకిష్టమైన వాహనాలను మీరే దర్శించేసి మీకు ఇష్టమైన భక్తులకు దర్శనం ఇచ్చేస్తే మరి మాకు ఇష్టమైనటువంటి భక్తులు కూడా కొంతమంది ఉంటారు కదా, వారికి ఇష్టం కలిగించాలంటే మేమేం చేయాలి, కనుక మాకు ఇష్టం మీతో కలిసి ఆరాధన నీరాజనం అందుకోవటం అని అమ్మవారు అడిగితే స్వామివారు, లక్ష్మీ సవిభ్రమాలోక సుబ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం లక్ష్మీరమణ గోవింద గోవింద ధరారమణ గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని భక్తులు గోవిందనామంతో పలుకుతుంటే అమ్మవారు ఆనందపడ్డారు. స్వామి పరమానందపడ్డాడు, భక్తులు మహదానందపడ్డారు, అందరూ బ్రహ్మానందాన్ని పొందారు. అదే బ్రహ్మోత్సవ వైభవం. మంగళ వాయిద్యములతో
స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే.